చెప్పాను, ఈ అనేటువంటి ఎంత డిఫికల్ట్ టైమ్స్, ఈ టైంలో అప్పు మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది, బికాస్ రెవెన్యూ రిసీట్స్ పడిపోయాయి. ఇది ఇక్కడ కాదు, గ్లోబల్ గా జరిగినటువంటి ఫినామిన. ఎక్కడైనా సరే పబ్లిక్ ఫైనాన్సెస్ లో జరిగింది ఏంటంటే రెవెన్యూ రిసీట్స్ అనేటువంటి సబ్స్టాన్షియల్ గా పడిపోయి అదేవిధంగా మరి ఎక్స్పెండిచర్ ఏమో గణనీయంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు హ్యూజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయాలి, లైవ్లీహుడ్స్ కోల్పోయారు, జనాలు ఎంతో మంది జీవితాలు కోల్పోయారు. సో ఆ పరిస్థితుల్లో మనం హ్యూజ్ మనీ స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అప్పులు అనేటువంటి జరగడం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దేశాలు అందరూ కూడా అప్పులు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు టీడీపీ టైంలో ఒకసారి చూద్దాం పరిస్థితి ఏంటంటే, 31st March 2014 నాడు పబ్లిక్ అకౌంట్ కూడా కలుపుకుంటే 10,000 కలుపుకోవడం, పబ్లిక్ డెట్ అయితే 17,97,000 కోట్లు, పబ్లిక్ అకౌంట్ కూడా ఒక అపోర్షన్ పోర్షన్ ఏదైతే ఉందో అది కనుక మనం కలుపుకుంటే 120,556 కోట్లు. ఇది 2019 కి 268,115 కోట్లకి పెరిగింది. అంటే సుమారు ఒక యావరేజ్ గా సంవత్సరం ప్రతి సంవత్సరం 17.33% పెరిగింది టీడీపీ టైంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 3 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు ఎంత పెరిగినటువంటి విషయం ఒకసారి మనం చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ డెట్ 2019 లో 268,115 కోట్లు. ఆల్మోస్ట్ ఇంకా నంబర్స్ అయినటువంటి ఇంకో 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎంత నెంబర్ అని చెప్పలేం, కానీ ఉజ్జాయింపుగా మనకి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్వే అవుతున్న నెంబర్ ఏంటంటే 408,000 కోట్లు అయినటువంటి ఈ సంవత్సరం 2022 నాటికి ఉండేటువంటి పరిస్థితి. అటువంటిప్పుడు పోనీ ఈ 2 ఏళ్లలో ఎంత మనకి సీఏజీఆర్ రికార్డ్ అయింది, అంటే యావరేజ్ గా ఈ 3 ఏళ్లలో ఈ ప్రభుత్వంలో ఎంత అప్పు పెరిగిందన్న విషయం కనుక మనం చూస్తే ఇప్పుడు పెరిగింది 14.88%. అప్పుడు 5 ఇయర్స్ కి 2019 to 2024 లో పెరిగింది, 2014 to 2019 లో అప్పుడు పెరిగింది సీఏజీఆర్ గ్రోత్ 17.33%. అప్పుడు ఏ రకమైనటువంటి విపత్తు లేదు, అప్పుడు కంప్లీట్ స్టెబిలిటీ ఉంటుంది కంట్రీలోనూ, నేషనల్ కంట్రీలోనూ, వరల్డ్ వైడ్ కూడా కంప్లీట్ స్టెబిలిటీ ఉన్నటువంటి టైంలో 17.33% పెరిగింది. మన టైంలో ఇన్ని కష్టాలు ఉంటూ ఇన్ని కార్యక్రమాలు జరుపుతూ, ఇన్ఫాక్ట్ మనం ఎప్పుడూ కూడా ఒక క్యాలెండర్ ఇచ్చి ఇంత డిసిప్లిన్డ్ గా ఇంత విపత్కర పరిస్థితులలో చాలా రాష్ట్రాలు సబ్స్టాన్షియల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసుకున్నాయి. ఎవరు కూడా ఎక్స్పెండిచర్ చేద్దాం అనే విషయంలో ఉద్దేశాలతో ముందుకెళ్లినటువంటి రాష్ట్రాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో కూడా ఒక క్యాలెండర్ అనౌన్స్ చేసి క్యాలెండర్ ప్రకారంగా కంప్లీట్ అడ్హరెన్స్ తో ఎప్పుడు కూడా క్యాలెండర్ లో ఇచ్చిన డేట్ తప్పకుండా ప్రతి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినటువంటి టైంలో కూడా ఎంత పెరిగింది అప్పు, అప్పుడు 17.33% అయితే ఇప్పుడు 14.88% ఇప్పుడు పెరిగింది సీఏజీఆర్.